సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారులతో పాలన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రేపటి కేబినెట్ భేటీ తర్వాత నిర్ణయం వెలువడనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించడానికి ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. ఇవాళ్టితో సర్పంచ్ల పదవీకాలం ముగియనుండటంతో గ్రామ పంచాయతీలకు వారినే పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తారా లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కసరత్తు ప్రారంభించింది. దీంతో ఏపీలో కూడా ప్రత్యేకాధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్లను పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తే ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులేంటనే విషయాలపై నిపుణుల సలహాలు తీసుకుని ఉన్నతాధికారులు విశ్లేషణ చేశారు. అయితే పలు గ్రామాల్లో సర్పంచ్ల సహకారం కొరవడం వల్ల ఎల్ఈడీ వీధి లైట్ల ఏర్పాటు, ట్యాంకర్ల క్లీనింగ్, సైడ్ డ్రైన్ల క్లీనింగ్ పనులు ప్రారంభం కాకుండానే ఆగిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకాధికారులను నియమించడం ద్వారా పంచాయతీ పగ్గాలు పూర్తిగా ప్రభుత్వం చేతిలోకి వస్తాయని, ఎన్నికల సమయంలో అధికార పార్టీ కనుసన్నల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించవచ్చని సూచిస్తున్నారు. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకుని వెంటనే ఉత్తర్వులు జారీ చేయనుంది.